ఆచార్య డివిఎస్ వ్యక్తిత్వం ప్రాచార్య శలాకరనాథ శర్మ 1965-68 సంవత్సరాల మధ్య 3 సంవత్సరాలు నేను హైదరాబాద్ లో ఉన్నాను. 2 సంవత్సరాలు ఎంఏ పట్టం కోసం అధ్యయనానికి, 1 సంవత్సరం ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలో అధ్యాపకత్వానికి. ఆ రోజులలో చాలా తరచుగా మా గురువర్యులలో గొప్ప ప్రతిభావ్యుత్పత్తులు గల ఆచార్య పాటిబండ మాధవ శర్మ గారి ఇంటికి వెళుతూ ఉండేవాడిని. ఆయన ఒక సజీవ విజ్ఞాన సర్వత్వం. సుమారు 60-70 నిమిషాలు అలంకార శాస్త్రం మీద అత్యద్భుతమైన విషయాలు చెప్తూ ఉండేవాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ముఖాన్ని పరిశీలనగా చూస్తూ ఉండేవాణ్ణి. లలాటంతప రూక్ష చింతన అని విశ్వనాథ వారన్న మాట పరమార్థం వారి ముఖంలో గోచరించేది. శ్రీ గూడ వెంకట సుబ్రహ్మణ్యం గారు మాధవ శర్మ గారి ఇంటికి దగ్గరగా ఒక చిన్న సాధారణమైన ఇంటిలో ఉండేవారు. బహుశా విశ్వవిద్యాలయ కళాశాలలో అప్పటికే వారు అధ్యాపకులేమో తెలియదు, కానీ పరిశోధన వ్యవసాయంలో ఉండేవారని తెలుసు. ముందుగా వారి బాహ్యాకారం గురించి 2 మాటలు చెప్పాలి. అంతా అక్కరలేదు, కానీ వారు ఎవరికి కనబడినా హసన్ముఖంతో కనబడేవారు. ఆ నవ్వు చాలా ఆకర్షకంగా ఉండేది. క్రొత్త వారికి కూడా ఈయన అభిగమ్యుడే అనిపించే తీరులో ఉండేది. అది నన్ను విశేషంగా ఆకర్షించింది. ఆయన నాకు సహపాఠి కాకపోవడం వలన ఒక విధమైన గురుభావన కూడా ఆయన మీద ఉండేది. డివిఎస్ లో క్రమక్రమంగా పరిచయం పెంపొంది, పర్వాలేదు నేను కూడా ఆయన ప్రక్క కొంత ఆత్మవిశ్వాసంతో కూర్చోవచ్చు అన్నంతగా మైత్రీ పాఠం ఏర్పడింది. ఆయన ఉద్యోగంలో చేరిన తర్వాత అనుక్షణము పరిశోధన వ్యవసాయంలోనే ఉండేవారు. వీరరసాన్ని విరాట్ స్వరూపానికి తెచ్చింది వారి మేధ. ఆలంకారికులు అంగిరసంగా మొదటి స్థానం శృంగార రసానికి ఇచ్చారు. డివిఎస్ చాలా సుకుమారంగా వీరరసానికి పట్టాభిషేకం చేశారు. వారి ఆ పరిశోధన ఎంత దూరం పోయిందంటే అలంకార శాస్త్ర సామ్రాజ్యంలో మహాచక్రవర్తి మహామార్చుడు అనదగిన ఆనందవర్ధన అభినవ గుప్తులను కూడా సవాలు చేసే స్థాయి వరకు వెళ్ళింది. ఆ విషయంలో కొందరు మహామహులు విశ్వవిద్యాలయాలలో ఆచార్య సార్వభౌములు అనదగిన వారు వేధించినా డివిఎస్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఇది వారి అనుశీలనలోని నిబద్ధతకు మంచి ఉదాహరణ. తరువాత ఆయన అంచెలంచెలుగా బోధన రంగంలో చివరి మెట్టుదాకా ఎక్కారు. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ఎక్కడంలో ఎవరి చేయూత ఆయనకు అవసరం లేకపోయింది. స్వప్రతిభా పాటవారు మాత్రమే ఆయనకు ఆధార భూమికలు. మా గురువర్యులు శిష్యులన్న ఎడదంగల ప్రేముడి చెప్పలేని మెత్తన అని విశ్వనాథ వారన్నదానికి మరొక ప్రబలోదాహరణ ప్రాయులు ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు డివిఎస్ గారిని ఇంచుమించు సమానస్కంధులుగా చూచేవారు. పెద్ద పెద్ద పరిశోధన పథకాలలో వారికి పెద్దపీట వేసేవారు. నేను 1968 అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంగా తరువాత రూపొందిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్నాతకోత్తర విద్యా కేంద్రంలో అధ్యాపకుడుగా ప్రవేశించాను. ఆచార్య డివిఎస్ బోధనకు సంబంధించిన ఉద్యోగ సోపానాలన్నింటినీ సమర్థంగా అధిరోహించి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యత్వం పొందారు. అక్కడ ప్రమాణాలు తక్కిన వానిలో కంటే కొంత విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి. అయినా గంభీరమైన వ్యక్తిత్వ ముద్రకు ఏమాత్రము మత్త రాకుండా ఆ స్థాయికి ఇవన్నీ చేకూర్చుతూ రాణించారు. అటు తర్వాత ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పి అభివృద్ధి పథంలో నడిపించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి కులపతి అయ్యారు. దాని పురోగతికి చక్కని బాటలు రూపొందించారు. బహుశా వారి ప్రత్యేక ప్రయత్నంతోనే కాబోలు విశ్వవిద్యాలయానికి విశాలమైన భూమిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇది విన్నమాట. ప్రస్తుతానికి వస్తే నేను ఆయన కంటే విద్యా జ్ఞాన అధికార వయో విషయాలలో చిన్నవాడనైనా నా విషయంలో ఆయన నన్ను చిన్న చూపు చూడలేదు. సమానస్కంధునిలాగానే భావించారు. 1-2 సందర్భాలలో విద్యా విషయకంగా అభిప్రాయ భేదాలను నేను కొంచెం గట్టిగానే ప్రకటించినా
అవి మా ఇద్దరి మధ్య ఉండే సౌహార్దానికి పోషకాలే అయినాయి. ఇటువంటి సౌజన్యం సాధారణంగా పండిత వర్గంలో ఉండటం చాలా అరుదైన విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన ప్రణాళికకు వారు సారథ్యం వహించి దానిని సర్వాంగ సుందరంగా సర్వజన అభిమతంగా తెలుగు జాతికి అందించిన తీరు బహుధా ప్రశంసనీయం. వారి స్మారకంగా 2019 ధ్రువం ఫౌండేషన్ వారి ఆచార్య జీవియత్ సాహితీ పురస్కారం అందుకోవడం నా భాగ్య విశేషంగా భావిస్తున్నాను. ఆంధ్ర సాహిత్య అధ్యయన అధ్యాపన రంగభూమిలో డాక్టర్ జీవియస్టి ఒక అవిస్మరణీయమైన ప్రమాణభూతమైన ఉత్తమ పాత్ర. స్వస్తి.